రెండేళ్లలో నగరంలో మౌలిక సదుపాయాల విషయంలో పురోగతి కనిపిస్తోంది. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన కార్పొరేటర్లు మాత్రం అవినీతి ఆరోపణలు రావడంతో ప్రజా సమస్యలను గాలి కుదిలేస్తున్నారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు నిర్వహించే కౌన్సిల్ సమావేశాలు కూడా తూతు మంత్రంగానే సాగుతున్నాయి. హైదరాబాద్ ను విశ్వనగరాన్ని చేయాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించుకున్న జీహెచ్ఎంసీ ఆ మేరకు అడుగులు వేయడంలో తడబడుతోంది. పాలక మండలి ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్నా కార్పొరేటర్లు మాత్రం ప్రజా సమస్యలపై సరిగ్గా స్పందించడం లేదు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి అనుచరులతో వసూళ్లకు తెగబడుతున్నారనే సంఘటనలు గత రెండేళ్లలో చాలా వెలుగుచూశాయి. దీనిపై సాక్షాత్తు సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి హెచ్చరించినా కార్పొరేటర్ల తీరు ఏమాత్రం మారలేదు. అధికార పార్టీ కార్పొరేటర్లపై ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నా వాటిని పట్టించుకునే వారే కరువయ్యారు. కార్పొరేటర్లు గెలిచి రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు కార్పొరేటర్లకు ప్రత్యేక బడ్జెట్ లేదు. దీంతో డివిజన్లలో సమస్యలు పరిష్కరించలేకపోతున్నామని కార్పొరేటర్లు చెబుతున్నారు. కార్పొరేటర్గా ఎన్నికైన సమయంలో స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద ప్రజలకి రకరకాల వాగ్దానాలు చేసి ఉంటారు. కానీ ఈ గత 2 సంవత్సరాలలో 1,000 రూపాయలు కూడా స్వతంత్రంగా కార్పొరేటర్ ఖర్చు పెట్టే పరిస్థితి లేదండి. ఒక మ్యాన్ హోల్ పొంగుతుంది, మ్యాన్ హోల్ రిపేర్ చేయాలా, దానికి 10,000 ఖర్చు అవుతుంది. కార్పొరేటర్ ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇల్లు చూసి దాని దృష్టికి మరి ఎక్కడ స్వతహాగా నిధులు ఉంటే ఇమీడియట్గా దాన్ని ఏదన్నా చేయించే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ జెడ్సీ గారి దగ్గరకో లేకపోతే ఇంకొకళ్ళ దగ్గరకో వెళ్ళి వాళ్ళు నిధులు ఇస్తే ఆ పని అవుతుంది. తప్పితే అది వేరే విధంగా సమస్యలు పరిష్కారం చేసే పరిస్థితి కార్పొరేటర్ చేతుల్లో లేదు. 3 నెలలకోసారి జరిగే బల్దియా కౌన్సిల్ సమావేశాలను కూడా అధికార పాలక మండలి ఇష్టానుసారంగా నిర్వహిస్తోంది. కేవలం వార్డు ఏరియా కమిటీ ఎన్నికల కోసం మాత్రమే కౌన్సిల్ సమావేశాలు జరిపారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అసలు కార్పొరేటర్ బడ్జెటే ఇవ్వట్లేదు. చిన్న చిన్న పనులకు కూడా మేము అధికారుల చుట్టూ తిరగలేకపోతున్నాం. మేము మా ప్రజలతోటి మేము చాలా అంటే చాలా మాటలు పడాల్సి వస్తుంది. ఈ చిన్న చిన్న సమస్యలు కూడా మాకు ఇప్పుడు కార్పొరేటర్ బడ్జెట్ ఇస్తే మేము ఎన్నో పనులు మేము చేయగలుగుతాము. మా కాంగ్రెస్ హయాంలో కూడా మేము మాకు 3 కోట్ల వరకు మాకు కార్పొరేటర్ బడ్జెట్ ఇచ్చింది. కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం బడ్జెట్ ఇవ్వలేకపోతుంది. చాలా అంటే చాలా చిన్న చూపు చూస్తుంది. ప్రజల సమస్యలు మేము తీర్చుకోలేకపోతున్నాము. ఇంకొకటి, శానిటేషన్ సిబ్బంది కూడా మాకు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నారు. అక్కడ రోడ్లు క్లీన్ చేయడం కానీ ఏవి మాకు సరిగ్గా జరగట్లేదు. మన నాచారం అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గుంగలు గానే అక్కడే ఉంది. ఈ ఏడాది కార్పొరేటర్ల దౌర్జన్యాల చిట్టాలో సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమత్ తండ్రి కరాటే రాజు, దిల్సుఖ్ నగర్ ప్రాంతంలోని చైతన్యపురి కార్పొరేటర్ జి విఠల్ రెడ్డిలు అగ్రస్థానంలో ఉన్నారు. వీరు బహిరంగంగానే భవన యజమానులపై దౌర్జన్యాలకు పాల్పడి కేసులు ఎదుర్కొంటున్నారు. ఇదే స్థాయిలో సికింద్రాబాద్ ప్రాంతంలో మరో కార్పొరేటర్ భర్త సరికొత్త రీతిలో జీహెచ్ఎంసీ తొలగించిన కొన్ని దుకాణాలని మళ్లీ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి పొంది దుకాణాలని రోజువారీ అద్దె కింద కొందరికి కట్టబెట్టారు. మల్కాజ్గిరి, అల్విన్ కాలనీ డివిజనల్ కార్పొరేటర్ల కొడుకులు ఏకంగా సామాన్య ప్రజలపై దౌర్జన్యం, మహిళలు, యువతులపై వేధింపులతో హడలెత్తించారు. మరోవైపు ఏడాది పొడవునా స్వచ్ఛ కార్యక్రమాల పేరుతో యంత్రాంగాన్ని హడదెత్తించి పరుగులు పెట్టిస్తున్న జీహెచ్ఎంసీ ఆయా కార్యక్రమాలను కేవలం ప్రచారానికే పరిమితం చేసిందనే ఆరోపణలు మూటగట్టుకుంది. గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్లు, ఫ్లైఓవర్లు వంటి కొన్ని మౌలిక సదుపాయాల కల్పనలో కొంతమేర అభివృద్ది కనిపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించలేకపోయింది. ప్రజల సమస్యల విషయంలో కార్పొరేటర్లు సరిగ్గా స్పందించకపోవడం వలన జరుగుతున్న నష్టాన్ని ఏడాదైనా పూడుస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.